బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు వైఫల్యాలపై ఏపీ సర్కార్ ఇవాళ మొదటి వైట్ పేపర్ ను విడుదల చేయనుంది. వ్యవస్థలను ధ్వంసం చేసిన వైసీపీ సర్కార్ తీరుపై శ్వేతపత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక 3 రోజులకో శ్వేతపత్రం విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే 7 శాఖలపై వాస్తవాలను వివరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జూలై 18 వరకు శ్వేతపత్రాలను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు వైఫల్యాలపై ఏపీ సర్కార్ ఇవాళ మొదటి వైట్ పేపర్ ను విడుదల చేయనుంది. వ్యవస్థలను ధ్వంసం చేసిన వైసీపీ సర్కార్ తీరుపై శ్వేతపత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక 3 రోజులకో శ్వేతపత్రం విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక ఇప్పటికే 7 శాఖలపై వాస్తవాలను వివరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో స్థితిగతులు, అదేవిధంగా ఖజానాకు సంబంధించి శాఖ ఆయా శాఖలకు సంబంధించిన అభివృద్ధి లేదా ఇంకేం జరిగిందన్న దాని మీద ఒక శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఏదైతే జగన్ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాలనలో అసలు ఏం జరిగింది, అభివృద్ధి జరిగిందా లేదా, జరిగితే ఏ మాత్రం జరిగింది, లేకపోతే ఎక్కడ కుంటుపడింది అన్న అంశాలన్నిటి మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఇప్పటికే 7 శాఖలకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం ప్రధానంగా చూసుకుంటే కనుక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి శ్వేతపత్రం మధ్యాహ్నం విడుదల చేయబోతున్నారు. సచివాలయం వేదికగా ఈ శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అయితే మనం పోలవరం సంబంధించి మనకు తెలుసు, ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర విభజన తర్వాత అప్పటి తొలిసారిగా ప్రభుత్వం చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ను చేపట్టింది. 2018 నాటికే పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ కూడా అది అప్పటికి పూర్తి కాలేదు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2021లోనే పూర్తి చేస్తారన్నారు, అప్పటికి కూడా పూర్తి కాలేదు. పలు ఏదైతే నిర్మాణాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్మాణానికి సంబంధించి అనేక లోపాలు ఉన్నాయి, అదేవిధంగా దీని ఖర్చుకు మించి ఇక్కడ ఖర్చు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడం, ఆ తర్వాత ఈ పోలవరానికి సంబంధించి ఎక్కడిదక్కడే ఉంది, ఎక్కడ కూడా ఒక్కడికి కూడా ముందుకు పడలేదు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ లో డయాఫ్రమ్ వాల్ కావచ్చు, ఇతర సాంకేతిక అంశాలు కావచ్చు, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విస్మరించిందని చెప్పేసి అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న సంగతి మనకు తెలిసింది. సో ఈ నేపథ్యంలో అసలు పోలవరానికి సంబంధించి 2 పార్టీలు కూడా ఇటు తప్పు మీదంటే మీదంటూ ఆరోపణలు చేసుకోవడం తప్ప అసలు పోలవరానికి సంబంధించి దాని నిర్మాణం ఏ విధంగా ఉంది, అదేవిధంగా గత 10 ఏళ్ల కాలంలో నిర్మాణం ఎంతవరకు వచ్చింది, అదేవిధంగా నిర్మాణంలో స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, టెక్నికల్ సాంకేతిక పరమైన అంశాలు ఏంటి అన్న దాని మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. ఈ అంశాలన్నిటికీ కూడా ప్రతి అంశాన్ని కూడా ఇందులో జోడించబోతుంది. అయితే రేపు ఏదైతే అంతర్జాతీయ నిపుణుల బృందం ఒకటి రాబోతుంది, ఈ పోలవరాన్ని సందర్శిస్తారో, ఆ నిపుణులు సందర్శించిన తర్వాత అందులో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, సాంకేతిక పరమైన విభేద ఏమైనా అంశాలు ఉన్నాయా అన్న దాని మీద పూర్తి స్థాయిలో చర్చిస్తారు. ఆ తర్వాత ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముందుంచబోతున్నారు. సో మొత్తానికైతే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయా శాఖల్లో చేసిన పనులకు సంబంధించి అయితే శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. ముందులో అందులో కీలకంగానే ఈ పోలవరానికి సంబంధించిన అంశం ఒక కీలక అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. కీర్తన, అయితే శ్రీనివాస్ గత ప్రభుత్వం వైఫల్యాలను కూడా ప్రజలకు వివరించేందుకు ఏపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది, దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? అదే గత ప్రభుత్వ వైఫల్యాలంటే ఇది ఎట్లా ఉందంటే మనకి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, ఇలా ప్రతిదీ కూడా గత ప్రభుత్వానికి సంబంధించిన ఏవి జరిగాయి, అభివృద్ధి కావచ్చు లేకపోతే అభివృద్ధి కుంటిపడటం కావచ్చు, లేదా గత ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి పేరిట చేసిన ఖర్చులు కావచ్చు, ఇంకేమి ఖర్చులు అసలు నిధిలో గోల్మాల్ కావచ్చు, లేదా ఖజానా ఖాళీ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా గత ప్రభుత్వాలు ఏం చేశాయి 5 ఏళ్ల కాలంలో, ఇప్పుడు తాము ఏం చేయబోతున్నా చెప్పడానికి ఈ శ్వేతపత్రాలు అనేవి అన్ని ప్రభుత్వాలు కూడా ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం జగన్ పాలనలో ఏం జరిగింది,
ప్రతి శాఖకు సంబంధించి ఏ విధమైన అభివృద్ధి జరిగిందా లేదా కుంటుపడిందా, అభివృద్ధి జరిగితే ఏ స్థాయిలో జరిగింది, లేకపోతే ఏ విధంగా జరిగింది, లేదా అందులో ఏమైనా అవినీతి చోటు చేసుకుందా, ఇలా అంశాలు ప్రతి అంశాన్ని కూడా ఈ శ్వేతపత్రాల ద్వారా విడుదల చేయబోతున్నారు. ప్రతి శ్వేతపత్రం ప్రతి శాఖకు సంబంధించి ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ప్రభుత్వ శాఖలన్నిటి మీద కూడా ఈ శ్వేతపత్రాలు ఉండబోతున్నాయి. ఒక్కొక్కటిగా ప్రజల ముందు పెడతామని చెప్పేసి చెప్తున్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు అనే అంశాలన్నీ కూడా ఇందులో ఉండబోతున్నాయి. ఎక్కడైనా అవినీతి చోటు చేసుకుంటే అవినీతి ఏ విధంగా చోటు చేసుకుంది అనే అంశాలు కూడా ఇక ప్రస్తావించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. కీర్తన, థ్యాంక్ యూ శ్రీనివాస్.